ఇక డీటెయల్స్ లోకి వెళ్తే జగన్ అన్న అమ్మ ఒడి పథకం 3వ విడత కింద 2021-22 సంవత్సరానికి జిల్లాలో 1,87,671 మంది పేద విద్యార్థుల తల్లుల ఖాతాకు 281,51,00,000 ఆర్థిక సహాయం జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల తెలియజేశారు. జగన్ అన్న అమ్మ ఒడి పథకం 3వ విడత కింద 2021-22 సంవత్సరానికి జిల్లాలో 1,87,671 మంది పేద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 281,51,00,000 ఆర్థిక సహాయం జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల తెలియజేశారు. సోమవారం మధ్యాహ్నం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయ సమావేశాల్లో జగనన్న అమ్మఒడి పథకం 3వ విడత ఆర్థిక సహాయాల పంపిణీ కార్యక్రమం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల, కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగగీత విశ్వనాథ్, నగర మేయర్ శంకర్ శివప్రసన్న, కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పాల్గొన్న రాష్ట్ర స్థాయి అమ్మఒడి సహాయ పంపిణీ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించి ముఖ్యమంత్రి సందేశాన్ని ఆలకించారు. అనంతరం అమ్మఒడి 3వ విడత కార్యక్రమం క్రింద జిల్లాలో అర్హత కలిగిన 1,87,671 మంది తల్లుల ఖాతాకు ముఖ్యమంత్రి బట్టన్ నొక్కడం ద్వారా జమ చేసిన 281,51,00,000 మొత్తానికి నమూనా చెక్ను తల్లుల బృందానికి అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల మాట్లాడుతూ, చదివే పిల్లలకు మనం ఇచ్చే విలువైన సంపదని, తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపి చదివించడం ద్వారా బంగారు భవితను అందించాలని కోరారు. పేదరికం వల్ల ఏ తల్లి తన బిడ్డలను చదివించలేని పరిస్థితి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 3 సంవత్సరాలుగా అమ్మఒడి పథకం ద్వారా ఏటా 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగగీత విశ్వనాథ్ మాట్లాడుతూ, 3వ విడత అమ్మఒడి ఆర్థిక సహాయం అందుకున్న తల్లులను, విద్యార్థులను అభినందించారు. పిల్లలను చక్కగా చదివించి వారి పర్ఫార్మెన్స్ పరిశీలిస్తూ ప్రోత్సహించాలని తల్లులను కోరారు. కార్యక్రమంలో లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ క్రింద ఆంగ్ల భాషలో శిక్షణ పొంది రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు సాధించిన విద్యార్థినులు, వారి ఉత్తమ శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయుడిని జిల్లా కలెక్టర్ ఎంపీ అభినందించి సత్కరించారు. అలాగే 3వ విడత అమ్మఒడి సహాయాన్ని అందుకున్న తల్లులు, విద్యార్థులు కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ డిప్యూటీ మేయర్లు చోడుపల్లి సత్యప్రసాద్, మిసాల్ ఉదయకుమార్, మున్సిపల్ కమిషనర్ కె రమేష్, పాఠశాల విద్యా ఆర్జేడీ డి మధుసూదన్, డిఈఓ డి సుభద్ర, ఎంఈఓలు, పలువురు నగర కార్పొరేటర్లు పాల్గొన్నారు. మీ పిల్లల్ని చక్కగా చదివించండి, వాళ్ళకి కనిపి పెట్టుకోండి, వాళ్ళు వ్యవహార శైలిలో ఉందో పరిశీలిస్తూ ఉండండి, బాగా చదివేలా ప్రోత్సహించండి. మన కలెక్టర్ గారు కూడా ఒక మహిళగా చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటా ఉన్నారు. చదువు పట్ల, ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి గారు ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడానికి అధికార యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తా ఉన్నారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులుగా గౌరవ శాసనసభ్యులు కానీ, అదేవిధంగా మనకి మేయర్ గారు ఇక్కడ ఉన్నారు, దీప్తి గారు కూడా చైర్మన్ గారు ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు ప్రసాద్ మాస్టర్, అధికారులు, డిఈఓ గారు, ఆ విద్యాశాఖ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మీ పిల్లల్ని బాగా చదివించాలని, మీ బిడ్డల భవిష్యత్తు కోసమే ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఇవ్వటం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా అందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. స్కూల్స్ లో చూస్తే చదువు మంచిగా జరగాలి అంటే అనుకూలం ఎన్వైరన్మెంట్ ఉండాలి. ఆ అనుకూల పరిస్థితి కోసం ఒకటి అమ్మఒడి మాత్రమే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మనబడి నాడు నేడు పెట్టడం జరిగింది, మంచి యూనిఫామ్స్ ఉండడానికి విద్యా కానుక ఇవ్వడం జరిగింది. ఇంకా పిల్లలు ముఖ్యంగా ఆడవాళ్ళ డ్రాప్ అవుట్స్ ఉండకూడదు, దానికోసం స్వేచ్ఛ కింద శానిటరీ నాప్కిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ అనుకూల పరిస్థితి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలో ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ లో చాలా చోట ఈ గవర్నమెంట్ స్కూల్స్ పోటీ చేస్తున్నారు, దాంట్లో అడ్మిషన్స్ కి పెద్ద పెద్ద క్యూ లైన్స్ ఉన్నాయి. సో స్కూల్ పరిస్థితి ఎలా ఉన్నాయి దానికి తగ్గట్టుగా మీ ఇంటిలో కూడా ముఖ్యంగా ఈ పిల్లల చదువు కోసం పేరెంట్స్ బాగా సపోర్ట్ చేయాలి. ఎక్కడెక్కడ మీకు ఆన్లైన్ క్లాసెస్ చేస్తున్నాము, అక్కడ అనుకూల పరిస్థితి మీ కుటుంబంలో ఉండేలాగా చూడాలి. అదే కాకుండా ఆడవాళ్ళకి సపోర్ట్ ఎడ్యుకేషన్ కి, వాళ్ళు ఇంకా చాలా మంచి మంచి కెరీర్లోకి వెళ్ళాలి. కెరీర్స్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు, ఒకటి డాక్టర్ ఇంజనీర్ మాత్రమే కాదు, చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. దాని మీద కౌన్సిలింగ్ ఇప్పించడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం, అది కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు చూడాలి. చదువు ఒక విలువైన ఆస్తి. First, let me congratulate our CM Jagan Mohan Reddy sir for a successful implementation of state's day function of Jagan Mohan Reddy, it's a student's welfare program. Thank you, sir.
them for being this. They are helpful with this and they are sufficient to fulfill their needs with this amount. కంగలండి మా పాప సెయింట్ జాన్స్ ఎయిడెడ్ హై స్కూల్లో చదువుతుందండి 8th క్లాస్. కానీ ఇది వరకు మేము స్కూల్లో చదివించాలి చేయాలి అని అనుకుంటే మా తల్లిదండ్రులు చాలా బాధలు పడేవారు. కానీ ఈ రోజు నాడు మేము చదివించాలి అని అనుకుంటే మాకు జగనన్న అమ్మఒడి పథకం ద్వారా మాకు ఎంతో చెప్పులు బూట్లు మొత్తం మా పిల్లలకి కావాల్సిన కనీస వసతులు ఏమైనా సరే జగనన్న పథకం ద్వారా అందిస్తున్నారండి. కానీ మా స్కూల్ మా పిల్లల్ని ఎలా చదివించాలి మేము చదివించగలమా లేదా అన్న ఒక ఆలోచనతో సెలవు ఇస్తే ఎలా చదివించాలి ఈ ఫీజులు కట్టాలి కట్టగలమా లేదా అన్న ఒక స్పందనతో ఉండేవాళ్ళమండి. కానీ ఈ రోజు నాడు మా అన్న పెట్టిన ఈ పథకం ద్వారా మా అక్క చెల్లెళ్ళందరినీ ఎంతో సంతృప్తి చెంది ఈ రోజు